కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు టిఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయిన పార్టీ. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు గారు కొనుక్కున్న పార్టీ. కనుకనే ఆయన సీఈఓను రేవంత్ రెడ్డి గారిని దానికి పార్టీ ప్రెసిడెంట్గా చేశారు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళకే అది విలీనమా, లేకపోతే కలిసి అలయన్సా, మేము తెలుగుదేశమా, మేము కాంగ్రెస్సా, అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అంత దయనీయ పార్టీ గురించి నేనేం మాట్లాడాలి? మొన్న రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట కూడా అన్నారట. ఏది? నేను అన్నాక తెలుగుదేశమాని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి నాయకుడిని చేసుకున్నారు, ఇంత దరిద్రమైన పరిస్థితి పట్టింది కాంగ్రెస్ కన్నేను అని. తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఇంకొక పార్టీ నుంచి వచ్చారు కదా అని చాలా తెలివిగా మాట్లాడని అనుకుంటున్నాడేమో. రాజశేఖర్ రెడ్డి గారు ఇంకో పార్టీ నుంచి రాలేదు. రాజశేఖర్ రెడ్డి గారు పార్టీ విలీనమైంది కాంగ్రెస్ పార్టీతో. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రజాసేవలో ముప్పై ఏళ్ళున్నాడు. ఆయనతో పోల్చుకుంటున్నాడు ఈ రేవంత్ రెడ్డి. ఓహోహో, ఈయన రెండేళ్ళు కాంగ్రెస్లో ఉన్నాడో లేదో, కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్ అయిపోయి జనాలకి ఏం అర్థం కావట్లేదు అనుకొని ఎందుకు అయ్యాడండి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంటు? తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీని కొనుక్కుంటే ఈయన ప్రెసిడెంట్ అయ్యాడు. దానికి ఎవరికి అర్థం కావట్లేదండి రాజకీయాలు. మేడం, 54 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే హుజరాబాద్లో పోటీ చేస్తామన్నారు, అసలు 54 లక్షల ఉద్యోగాలు భర్తీ అవుతాయా? సెకండ్ క్వశ్చన్, జంపింగ్ జపాంగ్లకు నా పార్టీలో స్థానం లేదన్నారు, కానీ మీ లెఫ్ట్ అండ్ రైట్ ఇద్దరు కూడా వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే, దీనికి ఏంటి సమాధానం? జంపింగ్ జపాంగ్లు అంటే ఏమిటో తెలుసా? వాళ్ళకి ప్రజలకు చేయాలని చిత్తశుద్ధి ఉండదు. అక్కడికి వెళ్తే మాకు మేలు జరుగుతుంది, అక్కడికి వెళ్తే మా పబ్బం గడుస్తుంది, అక్కడికి వెళ్తే మా ఆస్తులు కాపాడుకోవచ్చు, అక్కడికి వెళ్తే మా మీద కేసులు పెట్టరు అనుకునేవాళ్ళు. అలాంటి అడ్వాంటేజెస్ ఏవీ మా దగ్గర లేవు. వీళ్ళు ఉన్నారు అంటే ఎందుకున్నారో కూడా మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. వీళ్ళకున్న చిత్తశుద్ధి చూసిన తర్వాతే ఇక్కడ నా లైట్లో నా లెఫ్ట్లో కూర్చున్నారు వీళ్ళు. ఎవరైనా సరే మేము పిక్ అండ్ చూస్ చేసుకుంటాం. నికాస్ అయిన నాయకుల్ని మాత్రమే మా పార్టీలోకి ఆహ్వానించుకుంటాం. అయిపోయింది, ఇంకేమి ఇంపార్టెంట్? భవిష్యత్తులో మేడం అడిగిన వాళ్ళకి ఇవ్వండి అవకాశము. మేడం, ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన జరుగుతుంది. ఢిల్లీ సరిహద్దుల్లో మేడం మహిళ ఇక్కడన్నా పాపం అవకాశాలు. షర్మిల గారు, ఒక్క మాటలో ఏ సమాధానం చెప్తారు? ఈ పార్టీ రాజన్న సంక్షేమ పాలన మళ్ళీ తిరిగి తీసుకురావడం కోసం. రాజన్న సంక్షేమంలో అభివృద్ధి కూడా ఉంది. చెప్పండి, భవిష్యత్తులో ఏపీ ముఖ్యమంత్రి అక్కడి ప్రజల నమ్మకాన్ని కోల్పోతే అక్కడ కూడా మీ పార్టీ స్థాపిస్తారా? ఇది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అన్నది నేను తెలంగాణలో కనుక్కున్న సమాచారం మేరకు మేము గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషను సర్వేస్ మీద బేస్ చేసి సైంటిఫిక్గా గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇక్కడ ప్రజలు రాజన్న రాజ్యాన్ని కోరుకుంటున్నారు అని ఎస్టాబ్లిష్ అయిన తర్వాతనే ఇక్కడ పార్టీ పెట్టడం జరిగింది. ఈ పార్టీ తెలంగాణ గడ్డ మీద పెట్టింది కనుక తెలంగాణ ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మీ ద్వారా మళ్ళీ మాట్లాడుతున్నాను. నేను ఎన్జిఓ ఆర్గనైజేషన్ల గురించి మాట్లాడదలుచుకోలే. రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఎవరైనా మాట్లాడితే తప్పకుండా స్పందిస్తా. ఎన్జిఓ ఆర్గనైజేషన్లు ఏదో వాళ్ళ వ్యాపకం, ఏదో ఆడకూతురు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ దుఃఖంలో ఉన్నది, కుటుంబంలో సమస్యలు, అన్న ఆదరణ కరువు అయింది, అత్త మీద కోపం దుత్త మీద చూపించిందని వెనకటికో సామెత ఉంది. అన్న మీద కోపం ఉంటే వచ్చి మా మీద ఎందుకు చూపించాలి? కాబట్టి వారు ఏం మాట్లాడినా అంత మీరెవ్వరు సీరియస్గా పట్టించుకోవాల్సిన పని లేదు. మేమైతే సీరియస్గా పట్టించుకుంటలేము. మీరు కూడా సీరియస్గా పట్టించుకోకపోతే తెలంగాణకు మేలు జరుగుతుంది. దాని నేను ఎన్జిఓ ఆర్గనైజేషన్ల గురించి మాట్లాడదలుచుకోలే. రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఎవరైనా మాట్లాడితే తప్పకుండా స్పందిస్తా. ఎన్జిఓ ఆర్గనైజేషన్లు ఏదో వాళ్ళ వ్యాపకం,
ఏదో ఆడకూతురు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ దుఃఖంలో ఉన్నది, కుటుంబంలో సమస్యలు, అన్న ఆదరణ కరువు అయింది, అత్త మీద కోపం దుత్త మీద చూపించిందని వెనకటికో సామెత ఉంది. అన్న మీద కోపం ఉంటే వచ్చి మా మీద ఎందుకు చూపించాలి? కాబట్టి వారు ఏం మాట్లాడినా అంత మీరెవరు సీరియస్గా పట్టించుకోవాల్సిన పని లేదు. మేమైతే సీరియస్గా పట్టించుకుంటలేము, మీరు కూడా సీరియస్గా పట్టించుకోకపోతే తెలంగాణకు మేలు జరుగుతుంది. ధన్యవాదాలు.